సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి శివ దేవాలయం కల్పకూర్ అనే గ్రామంలో ఉంది. నేను ఏమడుతున్నా, ఇది శివలింగం ఆనాడు 1000 ఏళ్ల కిందన శివలింగం ఇది. ఈ శివలింగం 1000 ఏళ్ల కిందన ఎట్లయితే కట్టిరో ఇప్పుడు అట్లే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కదా, నువ్వు అంటున్నావు కదా మేము తొమ్మిదిస్తాం శివలింగాలు మాకు అంటున్నావు కదా. అసలు భూమి మీద ఉన్న శివలింగాల కథ ఏంది? నీకుందా దీని మీద మోడీ గారి దగ్గర పోయి పైసలు తెస్తావు దీనికి ఈ శివలింగాలకు? నువ్వు మళ్ళొక్కసారి మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మొత్తం నేను అవసరం వస్తే ఇక వీళ్ళు మత వీళ్ళు నిజంగా వీళ్ళు నిజంగా శివుని భక్తులు భగవంతుని భక్తులైతే నేను బరాబర్ చరిత్ర గల దేవుళ్ళకి సంబంధించిన గుళ్ళన్నీ ఒక మొత్తం మెటీరియల్ అంతా తీసుకోపోయి బిజెపి ఆఫీస్ కానీ కూర్చుంటా. ఎందుకంటే ఎట్లయిపోయిందంటే ఒక బట్ట కాల్చి పడేస్తున్నారు ఇక ఎవడన్నా కొట్టుకోండి సాగుండి. ఆ టైంకి మన భాగ్యలక్ష్మి దేవాలయం చూపెట్టారు, గోడు దండీరు, ఇప్పుడు ఇప్పుడు శివుని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది ఆనాడు దేవాలయం. ఇలాంటి దేవాలయాలు సంగారెడ్డి నియోజకవర్గంలో నేను ప్రస్తుతానికి బీజేపీ బండి సంజయ్ ఎంపీకి శివలింగ శివభక్తుల మీద శివలింగాల మీద మాట్లాడుతున్నాను కదా. నేను ఏం లేదు, ఫస్ట్ ఈ మా కల్పకూరి గుడికి ఒక 10 కోట్లు, ఈ దీనికి ఒక 10 కోట్లు కేటాయించు. నువ్వు దీన్ని కేటాయించిన తర్వాత నువ్వు అప్పుడు ఈ గుందం దొరికి శివలింగాలు ఆడియో చూద్దాం. ప్రజలు గమనించండి, నేను ఏమంటాడు ప్రజలు గమనించండి, వీళ్ళు గుళ్ళ భూమి మీద ఉన్న గుళ్ళని శివలింగాలని పైసలు తెచ్చి డెవలప్ చేయరు కానీ మతాన్ని రెచ్చగొడుతూ గుంతలను 5 మసీదుల కింద ఉన్న శివలింగాలను లెక్కుతారంట వీళ్ళు. ఒకటి నేను ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు బండి సంజయ మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే చట్టపరంగా ఎందుకు నువ్వు చర్యలు తీసుకుంటావు? అంటే బీజేపీ ప్రకటనకు మీరు భయపడుతున్నారా, లేకపోతే బీజేపీ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఉన్న అండర్స్టాండింగ్? కాబట్టి ఈ రెండు విషయాలలో మీడియా ద్వారా నేను బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఈ మతపరమైన దేవుని పేరు మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ శివదేవునిపై మళ్ళీ కొత్త రాజకీయ నాటకం చేస్తూ మొన్న కార్పొరేట్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి దేవాలయంలో 45 సీట్లు కొట్టారు. ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్ని శివలింగాల మీద మసీదుల మీద రెచ్చగొట్టి ఎన్ని సీట్లకు ఎసరు పెట్టాలని చూస్తున్నారు. మీకు నిజంగా నిజంగా ప్రజలు కూడా గమనించండి, మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు నమ్మి మీరు రెచ్చిపోయి వాళ్ళు రెచ్చగొట్టడం మీరు రెచ్చిపోయి వాళ్ళకి సీట్లు ఇచ్చుడు తప్పితే మీ జీవితాలే మారాయి. మీ జీవితాలు మారే ప్రయత్నం ప్రకటనలు బండి సైన్ చేయలేదు. నేను ప్రజలకు ఒకటి అడుగుతున్నా, మీకు ఒక 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తాన 15 లక్షలు ఇచ్చి ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు మీరు ఆలోచన చేయండి. ఫస్ట్ అయితే మీ పిల్లల భవిష్యత్తును మీరు ఆలోచన చేయకుండా మీ పిల్లలు కూడా వయసులో ఉన్న యూత్ అంతా కూడా వాళ్ళ ప్రకటనలో మెచ్చిపోయి ఇష్టారాజంగా వాళ్ళకు ఏదో అంతరాజకీయ పరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పోరాడతాము, తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఆరాటపడుతున్నాము అనే ప్రయత్నం ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తలేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి జాగ్రత్త మెసుకోండి, లేకపోతే మీరు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఆల్రెడీ దేశం అప్రమపాలైపోయింది, ఆల్రెడీ దేశం అప్రమపాలైపోయింది, ఇక ఈ రాష్ట్రాన్ని ఆల్రెడీ కేసీఆర్ ఇక్కడ అప్రమపాలు చేసిండు, దేశాన్ని అక్కడ ఆయన అప్రమపాలు చేసిండు. ఈ అప్రమపాలు చేసే పార్టీలను ఇంకా మీరు పెట్టి పోషిస్తే రానున్న కాలంలో మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఎలాంటి మన సౌకర్యాలు ఇస్తున్నామనే విషయాన్ని కూడా ప్రజలు బాగా ఆలోచన చేయాలి. దేవుణ్ణి మొక్కడం, దేవుని అందరం మొక్కుతాం మనం, ఏమో మన మొక్క మన దేవుణ్ణని కొత్తగా వీళ్ళు వచ్చి బీజేపీ వచ్చి మొక్కి నేర్పించే దేవుడు వాళ్ళు దేవుడు వాళ్ళు వారి దేవుడు
वाले देवल्ने गुर्तिंचि मन चेप्त मोक्तुन्नंत परिस्थितुलु नेलकोने तेलंगाणा राष्ट्रंलो काबट्टि प्रजलु अप्रमत्तंगा उंडंडि जाग्रत्तगा उंडंडि बीजेपी मत राजकीयालकु मत विद्वेषालकु ఎవరు కూడా లోను కావొద్దు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రజల అండగా నిలబడతది హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమేసి అందరూ ఒకటిగా ఉండి ఎవరి అందరం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఒక సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనే చరిత్ర మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ మత రాజకీయాలకు లోను కావొద్దు सेक्युर भाव कांग्रेस पार्टी ओक विधि विधान पिल भविष्य पिल भविष्य राान पिल भविष्य दृष्टि मंच आलोचन तो जाग्रत मैं आलोचन तो प्रजो प्रजो जाग्रत पड़ने विषयानी मैं मीडिया द्वारा यावत् प्रजलू मैं तेजे मा प्रयत्न प्रतिपक्ष पार्टी టిఆర్ఎస్ గాని ఇటు బీజేపీ గాని ఇటు బీజేపీ మత రాజకీయాల నిండగడుతూ అటు టిఆర్ఎస్ యొక్క విధి విధానాలను ప్రజలను చేసే మోసాన్ని నిండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంగా మా పాత్ర నిన్నని జాగృతగా కాపాడాలి తెలంగాణ ప్రజల క్షేమము క్షేమంగా ఉండాలి వాళ్ళ ఆర్థిక విధానాలు మంచిగా ఉండాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంతా మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నంలో మీరందరూ కూడా కలిసినట్లయితే కాలంలో రానున్న కాలంలో మంచి రోజులు వస్తాయనే విషయాన్ని నేను